ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఇంత గొప్ప రక్షణ టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయకాలం ఈ రీతిగా దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని పలకరించడం మాకెంతో సంతోషంగా ఉంది. మీరు కూడా దేవుని వాక్యాన్ని వింటూ ఆదరణ పొందుతూ దేవుని యొక్క ప్రేమను గుర్తించి, దేవుని యొక్క మరి త్యాగాన్ని గుర్తించి, యేసుక్రీస్తు యొక్క ప్రేమ మమ్మల్ని బలపరుస్తుంది, యేసుక్రీస్తు ప్రేమ మమ్మల్ని స్వస్థపరుస్తుంది, యేసుక్రీస్తు ఇచ్చే ఆదరణ మాకెంతో ధైర్యాన్ని ఇస్తుంది అనే విధంగా చాలామంది ఫోన్ చేసి చెప్తున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తోంది. చాలామంది కలుస్తూ ఉన్నప్పుడు మరి మీరు చెప్పే మాటలు చాలా ఆదరణకరంగా ఉన్నాయి, మరి చాలా వినడానికి, విశ్వాసాన్ని పెంచుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని చెప్తున్నప్పుడు నిజంగా ప్రభువుని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇంకా చాలామంది మరి ఆయా సంఘాల్లోనికి మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, ప్రసంగించడానికి పిలుస్తున్నారు. చాలా సంతోషం. సమయానుకూలాన్ని బట్టి తప్పక వారి వారి సంఘాలను దర్శించి మరి వారి సంఘాల్లో ప్రసంగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా మేము మీ సంఘాలను దర్శిస్తాం. మీరు మాకు తెలియజేసినట్టయితే, మీరు మాకు డేట్ ఇచ్చినట్టయితే తప్పక మీ సంఘాన్ని మేము దర్శిస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని కార్యక్రమం ప్రారంభించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, జీవం కలిగిన మా దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రభా మీరు మాతో మాట్లాడండి. వాక్యమై ఉన్న మా దేవ మీకు వందనములు చెల్లిస్తున్నాం. ప్రభా ప్రతి ఒక్కరిని సర్వసత్యంలోకి నడిపించండి. ఆదరణకర్తవి ఆదరించమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యం సెలవిస్తోంది యిర్మీయా గ్రంథము 33:3 నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా. నాకు మొర్రపెట్టండి, నాకు విన్నవించుకోండి. మీ సమస్యలు ఏమిటో, మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమిటో, మీకున్నటువంటి ఇబ్బందులు ఏమిటో, మీకున్నటువంటి కష్టములు ఏమిటో నాకు మొర్రపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను, నేను మీకు జవాబిస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు, పిలుస్తున్నాడు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. జవాబు ఇచ్చే దేవుడై ఉన్నాడు ఈ లోకంలో. మరి సహాయం చేయడానికి దేవుడే పిలుస్తున్నాడు. దేవుడే ప్రజలను, దేవుడే మరి ప్రతి మనిషిని పిలుస్తున్నాడు. నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని దేవుడే పిలుస్తున్నాడు. ఎంత ప్రేమమేడండి దేవుడు, ఎంత కృపగల దేవుడు. ఆలోచన చేయండి, ఆయన ప్రేమాపూర్ణుడు, ఆయన ప్రేమమయుడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కష్టం ఏమిటో, నీ సమస్య ఏమిటో నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని ఆయన పిలుస్తున్నాడు. ఆయన ప్రేమగల దేవుడు కనుక నీ కష్టము ఆయన ఎరిగి ఉన్నాడు కనుక, నీ సమస్య ఆయనకు తెలుసు కనుక, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని దేవుడు చెప్పాడు. అయితే బైబిల్ గ్రంథంలో చూస్తే చూడండి, మరి యోబు గ్రంథము 31:1 యోబు గ్రంథము 31:1 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యోబు గ్రంథము 31:38 నా భూమి నా మీద మొర్ర పెట్టిన ఎడల, నా భూమి నా మీద నా ఎడల మొర్ర పెట్టిన ఎడల, అనగా భూమి దేవునికి మొర్ర పెడుతోంది. ఎందుకంటే సర్వలోకాన్ని సృష్టించినాడు దేవుడు, ఆయన సృష్టికర్త. భూమి దేవుణ్ణి మొర్ర పెట్టుచున్నది. చూడండి, భూమి దేవుణ్ణి మొర్ర పెట్టుతున్నదంట. అంత మాత్రమే కాదు, చూడండి అదే యోబు గ్రంథము 38:41 చూస్తే, 41 తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టినప్పుడు అని మాట మనం చూస్తున్నాం. యోబు గ్రంథము 38:41 కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టుచున్నాయట. భూమి దేవునికి మొర్ర పెట్టుచున్నది, కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టుచున్నవి. అంత మాత్రమే కాదు, 104:21 చూస్తే అక్కడ కూడా మృగములు అనే మాట మనం చూస్తాం. 104:21 సింహపు పిల్లలు
వేట కొరకు గర్జించుచున్నవి తమ ఆహారము దేవుని చేతిలో నుండి తీసుకొన చూచుచున్నవి మృగములు సైతము దేవుని పై ఆధారపడుతున్నవి దేవుని చేతిలో నుండి ఆహారాన్ని తీసుకోవడానికి అనగా దేవుని దగ్గర ఆశిస్తున్నవి దేవుని నుండి ఆశిస్తున్నవి దేవుని చేతిలో నుండి అవి ఆహారాన్ని ఆశిస్తున్నవి అనగా అవి కూడా ఒక ఒక రకంగా చెప్పాలంటే దేవునికి మొర్ర పెట్టుస్తున్నవి మృగములు కాకి పిల్లలు మరి ఇంకా చెప్పాలంటే భూమి హబక్కుకు గ్రంథములో చూస్తే హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయము హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చూస్తే గోడలోని రాళ్ళు దేవుని మొర్రపెట్టుచున్నవి గోడలోని రాళ్ళు కూడా దేవుని మొర్రపెట్టుచున్నవి అనే మాట మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం భూమి దేవునికి మొర్రపెట్టుచున్నవి కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టుచున్నవి మృగములు దేవునికి మొర్రపెట్టుచున్నవి గోడలోని రాళ్ళు దేవునికి మొర్రపెట్టుచున్నవి ఇంకా చూస్తే గనుక యోనా గ్రంథంలో పశువులు పశువులు సహితం పశుపక్షాదులు కూడా ఆ అలనాడు ఉపవాస ప్రార్థన ప్రకటించినప్పుడు యోనా గ్రంథంలో పశువులు కూడా అవి నీళ్లు తాగలేదు ఆహారం తీసుకోలేదు అవి కూడా దేవునికి మొరపెట్టుతున్నాయి పశువులు అంత మాత్రమే కాదు చూడండి దేవునికి ప్రతి ప్రాణి దేవునికి మొరపెట్టుతున్నది అయితే ఇక్కడ మనం చదివబడినటువంటి వాక్య భాగంలో నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను అని దేవుడు చెప్పాడు అయితే ఇవేవి కూడా దేవుని పోలికలో లేవు కాకి పిల్లలు సింహములు మృగములు అదే రీతిగా భూమి అదే రీతిగా యోనా గ్రంథంలో పశువులు గోడలోని రాళ్ళు దేవునికి మొరపెట్టుతున్నారు ఇవన్నీ కూడా దేవునికి మొరపెట్టుతున్నాయి అనగా సృష్టికర్త గనక సృష్టి యావత్తు ఆయనను స్తుతిస్తుంది ప్రపంచమంతా ఆయనను ప్రస్తుతిస్తోంది ఆయన స్తుతిస్తున్నది ప్రకృతి మొత్తం ఆయన స్తుతిస్తోంది కానీ దేవుని పోలికలో పుట్టిన దేవుని స్వరూపములో పుట్టిన మానవుడు మాత్రం ఆయనను గుర్తించడం లేదు ఆయనను స్తుతించడం లేదు ఆయనకు మొరపెట్టడం లేదు అందుకే దేవుడు అంటున్నాడు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను ఇవన్నీ కూడా ఏవి కూడా దేవుని పోలికలో లేవు చూడండి మృగములు దేవుని పోలికలో లేవు అదే రీతిగా పశుపక్షాదులు దేవుని పోలికలో లేవు అదే రీతిగా భూమి రాళ్ళు ఇవన్నీ కూడా దేవుని పోలికలో లేవు గోడలోని రాళ్ళు దేవునికి మొరపెడుతున్నాయి భూమి దేవునికి మొరపెడుతుంది పశువులు దేవునికి మొరపెడుతున్నాయి మృగములు దేవునికి మొరపెడుతున్నాయి కాకి పిల్లలు దేవునికి మొరపెడుతున్నాయి కానీ దేవుని పోలికలో ఉన్న వ్యక్తులు దేవుని పోలికలో ఉన్న మానవులు దేవుని స్వరూపంలో ఉన్న మానవులు దేవునికి మొరపెట్టలేకపోతున్నారు దేవుని దేవుడే పిలుపునిస్తున్నాడు ఏమని నాకు మొరపెట్టండి నేను నీకు ఉత్తరం ఇస్తాను నాకు నీ సమస్య ఏంటో తెలియజేయండి నీ సమస్యలోంచి నీకు నేను సాల్వ్ చేస్తాను నీ యొక్క నీ అనారోగ్య స్థితి ఏమిటో నాకు తెలియజేయండి నేను మీకు మిమ్మల్ని స్వస్థపరుస్తాను మీ కన్నీళ్లను నేను తుడుస్తాను ఆయన కన్నీళ్లను తుడిచే కరుణామయుడు ఆయన శాంతిని సమాధానాన్ని ఇచ్చే సమాధానకర్త ఆయన ఆదరించే ఆదరణకర్త ఇమ్మానుయేలుగా ఆయన మనకు తోడై ఉన్నాడు అలాంటి దేవుడు మనకు ఒక పిలుపునిస్తున్నాడు మానవ లోకానికి అంతటికి ఒక పిలుపునిస్తున్నాడు ఏమని నాకు మొరపెట్టండి నీ సమస్య ఏమిటి నీవు ఏ ఇబ్బందిలో ఉన్నావు ఏ సమస్యలో ఉన్నావు ఏ అనారోగ్యంలో ఉన్నావు ఏ ఆర్థిక ఇబ్బందిలో ఉన్నావు ఏ పరిస్థితులు సతమతమైపోతున్నావు అన్నీ నీవు ట్రై చేసి ఉండవచ్చు అన్ని రకాలుగా నీవు మరి ప్రయత్నాలు చేసి ఉండవచ్చు అన్ని రకాలుగా నీవు నీ యొక్క సమస్యలోంచి విడుదల పొందడానికి ఏమేమి చేయాలి అవన్నీ చేసి ఉన్నావు కావచ్చు ఒక్కసారి ఈ దేవుని వాక్యం వింటున్నావు ఒక్కసారి ఈ యొక్క దేవుని మాటలు నీవు వింటున్నావు ఒక్కసారి ఈ మాటలను నీవు విశ్వాసం ఉంచి ఒక్కసారి నీవు ప్రార్థన చేస్తే నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానని దేవుడు పిలుస్తున్నాడు కదా ఒక్కసారి ఆ యేసు ప్రభువ నాకు మొరపెట్టమన్నావయ్యా ఈరోజు నేను వాక్యం విన్నాను ఎందుకంటే నువ్వు ఆయన పోలికలో ఆయన స్వరూపంలో దేవుడు నిన్ను చేసుకున్నాడు చూడుము నిన్ను నా అరచేతుల్లో చెక్కున్నాను అని దేవుడు చెప్తున్నాడు చూడుము నిన్ను నా అరచేతుల్లో చెక్కున్నాను
అనగా తన హస్తములే మనల్ని కలగజేసినవి, తన చేతులే మనల్ని నిర్మించినవి. ఆయన మన నిర్మాణకుడు, ఆయన మన సృష్టికర్త, మన ఆదరణకర్త, ఆయన రక్షణకర్త, ఆయన ఆలోచనకర్త, ఆయన సమాధానకర్త. అలాంటి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నాకు మొరపెట్టు. నువ్వెన్నో ట్రై చేసి ఉండొచ్చు, ఎన్నో రీతులుగా నీ సమస్యలోంచి, నీ ఇరుకుల్లోంచి, నీ ఇబ్బందుల నుంచి, నీ బాధల్లో నుంచి నీవు బయటపడాలని రకరకాలైనటువంటి ప్రయత్నాలు నీవు చేసి ఉండవచ్చు. ఒక్కసారి ఈ దేవుని దగ్గర కూడా ఒక్కసారి ఆ యేసయ్య ప్రేమను నీవు గుర్తించినట్లయితే, ఆ యేసయ్య ప్రేమ ఎలా ఉంటుందో నీవు రుచి చూస్తే, నువ్వు చూడాలనుకుంటే ఒకసారి ప్రార్థన చేయి. నీ సమస్య కొరకు ప్రార్థన చేయి. ఆయన అంటున్నాడు, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. ఆయనకు మొరపెట్టి చూడు ఒకసారి, ఆయనకు మొరపెట్టి చూడు ఒకసారి. మొన్నటి దినాన ఒకసారి చూస్తే కనుక చూడండి, మరి న్యూస్ పేపర్లో వచ్చింది గురువారం May 12, 2016 గురువారం రోజున మరి హైదరాబాద్లో దోమలగూడ వద్ద ఇద్దరు తల్లి కూతుళ్ళు బాలలక్ష్మి రేణుక రోడ్డుపై పడి ఎంతకు కదలేని స్థితిలో ఉన్నారు. చాలాసేపు వరకు వారు అలాగే ఉండడంతో విషయం గమనించిన స్థానికులు కల్తీ కళ్ళు తాగారని భావించి అక్కడే ఉన్న దుకాణ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. 108కి ఫోన్ చేయడంతో సిబ్బంది పరీక్షించి అప్పటికే బాలలక్ష్మి చనిపోయినట్లు ధృవీకరించారు. అక్కడికి చేరుకున్న పోలీసులకు విషయం అర్థం కాక రేణుకను విచారించారు. ఎంతకు సమాధానం చెప్పకపోయేసరికి 108 సిబ్బందికి ప్రథమ చికిత్స కొరకు చేశారు. చివరకు తేరుకొని కళ్ళు తాగిన విషయం వివరించింది. అయితే దగ్గరలో ఆడుకుంటున్న రేణుక కుమారుడు ఒక్కసారిగా అమ్మ కావాలి, అమ్మ కావాలి లేపమని అమ్మకు చెబుతూ విలవిలలాడిన దృశ్యం స్థానికంగా పలువురిని కంటతడి పెట్టించింది. రేణుక ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ ఈ పేపర్లో చూస్తే కనుక చూడండి, ఈ పేపర్లో ఒక తల్లి కూతురు, తల్లి చనిపోయింది, మరి ఆవిడ అనేక ఇబ్బంది వల్ల తల్లి చనిపోయింది, ఏ కారణం చనిపోయిందో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఈ తల్లి చనిపోయిన విషయము ఆ చిన్న కుమారుడికి తెలియదు. కానీ ఆ చనిపోయిన తర్వాత ఆ కుమారుడు వచ్చి అమ్మా లే అమ్మా, అమ్మా లే అమ్మా అని చెప్పి ఏడుస్తున్నాడు. ఈ తల్లి ఏమో ఆల్రెడీ మరణించింది, ఈ తల్లి చనిపోయింది. చూశారు కదా, తల్లి చనిపోయింది. ఈ చనిపోయిన తల్లి దగ్గర ఈ కుమారుడు ఆ అమ్మ మీద, తన తల్లి మీద చేతులుంచి ఎంత హృదయ విదారకంగా ఈ యొక్క ఫోటో మనకు కనిపిస్తోంది. ఈ చిన్న బాలుడు చనిపోయిన తన తల్లి మీద చేతులుంచి అమ్మా లే అమ్మా, అమ్మా లే అమ్మా అని చెప్పి ఏడుస్తున్నాడు. అక్కడ చూసిన వారందరూ కూడా కంటతడి పెట్టారు. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నట్టే దేవుడు చెప్తున్నాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని చెప్పాడు. నిజమే, మనం మొరపెడుతున్నాం, మనం ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం, మనం ఎన్నో విధాలుగా మరి ప్రయాసపడుతున్నాం. కానీ ఎక్కడ ప్రయాసపడుతున్నాం చూడండి. మరి ఈ తల్లి, ఇప్పుడు మనం పేపర్లో చూసినటువంటి ఆ తల్లి చనిపోయింది, కానీ ఆ కుమారుడికి తెలియదు. ఆ కుమారుడికి తెలియక ఆ చనిపోయిన తల్లి మీద మరి చేతులుంచి అమ్మా లేమ్మా, నాకు పాలు ఇవ్వమ్మా, అమ్మా లేమ్మా అని ఆ చిన్న పాలు తాగి ఆ పసి బాలుడు మరి ఏడుస్తుంటే హృదయ విదారకంగా ఉంది అక్కడ పరిస్థితి. అక్కడ ఉన్న వారంతా కూడా మరి కంటతడి పెట్టారు. అవును, నేటి దినాల్లో కూడా మనం నిర్జీవమైన కాడ, అనగా మరి సహాయం పొందలేని కాడ, అనగా మూగవాణి దగ్గరికి వెళ్ళి మాట్లాడమంటే అతడు మాట్లాడగలడా? కుంటివాడి దగ్గరికి వెళ్ళి నడవమంటే అతడు నడవగలడా? ఆలోచన చేయండి, చెవిటివాడి దగ్గరికి వెళ్ళి మనం ఎంత చెప్పినా అతడు వినగలడా? దేవుడు అంటున్నాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తాను. నీవు ఇప్పటి వరకు మరి అనేక రకాలుగా ప్రయాసపడి ఉండవచ్చు, అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి ఉండవచ్చు, కానీ ఒకసారి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని యేసయ్య చెప్తున్నాడు, యేసయ్య పిలుస్తున్నాడు. నీవు ఆయనకు మొరపెట్టినట్లయితే, నీవు ఆయనకు నీ సమస్యను విన్నవించుకున్నట్లయితే, ప్రార్థనాపూర్వకంగా నీ విన్నపములు ఆయనకు తెలియజేసినట్లయితే, తప్పక ఆయన నీ కన్నీటిలను తుడిచే కరుణామయుడు, ఆయన నీ కష్టాలను కడతీర్చే కృపామయుడు,
కృపగల దేవుడు యేసుక్రీస్తు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నీ సమస్య, నీవు దుఃఖంలో ఉన్నావు, నీవు ఎన్నో బాధల్లో ఉన్నావు, నీవు ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యల్లో నీవు ఉన్నావు, మరి ఆర్థిక ఇబ్బందులతో నీవు సతమతమైపోతున్నావు, నీ సమస్యలు ఎవరు కూడా తీర్చలేనటువంటి పరిస్థితిలో నీవు ఉన్నావేమో, నీ వ్యాపారము మరి డీలా అయిపోయిందేమో, దివాలా తీసినటువంటి పరిస్థితిలో ఉన్నదేమో, నీ వ్యాపారంలో నీవు అనేక నష్టాలు మరి అనుభవిస్తున్నావేమో, లేదా నీ యొక్క నీ రంగంలో నీవు మరి దినదినం వెనకబడిపోతున్నావేమో, ఒకసారి ఆ యొక్క ప్రార్థన చేసి చూడు. ఒక్కసారి దేవుణ్ణి యుద్ధకు వచ్చి నీవు ప్రార్థన చేసి చూడు. దేవుడు అంటున్నాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. చూడండి, కదలలేని ఆ యొక్క తల్లి దగ్గరికి వెళ్ళి ఆ చిన్న కుమారుడు మరి అమ్మా అమ్మా అని లేపినట్టుగా మనం కూడా మరి సహాయము ఎక్కడి నుండి పొందుకోలేనటువంటి వృధా ప్రయాస పడుతున్నామేమో, మన ప్రయత్నాలన్నీ వృధా అయిపోతున్నామేమో, మన ప్రయాసం అంతా వృధా అయిపోతుందేమో. కనుక జీవము గల దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. కరుణామయుడైనటువంటి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఇంకా మరొక విషయానికి వస్తే చూడండి, కీర్తనలు 145 కీర్తన 18 వచనంలో చూస్తే అక్కడ కూడా దేవుని వాక్యం సెలవుస్తుంది, నాకు నిజముగా మొర్రపెట్టు వారికి నేను సమీపముగా ఉన్నాను అనే మాట మనం చూస్తా ఉన్నాం. చూడండి 145 కీర్తన 18 వచనం, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఇది ఈ స్టేట్మెంట్ రెండు రకాలుగా ఉన్నది. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ. అంటే నిజంగా మొరపెట్టేవారు లేరు కొంతమంది, అనగా విశ్వాసులు భక్తులు మరి ప్రార్థనలు చేసేటప్పుడు నిర్లక్ష్య ధోరణితో ప్రార్థన చేస్తుంటారు. ఏదో అలా వెళ్ళాంలే, అలా ప్రార్థన చేసాంలే, వచ్చేసాం అన్నట్టుగా వారు ప్రార్థన చేస్తున్నారు. దేవుని వాక్యం సెలవుస్తుంది, నాకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ. అంటే నిజంగా మొరపెట్టని వారు కొంతమంది ఉన్నారని ఈ వాక్యం ద్వారా మనకు తేట తెల్లమైపోతుంది. నిజంగా మొరపెట్టేవారు, దేవుడు అంటున్నాడు నాకు మొరపెట్టే వారికి అందరికీ, మళ్ళీ వెనువెంటనే అంటున్నాడు నాకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ. అనగా నువ్వు నిజంగా మొరపెడుతున్నావా, పైపైన మొరపెడుతున్నావా, నీవు ప్రార్థన మరి ఏ విధంగా చేస్తున్నావు, హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నావా, ఏదో పైపైన ప్రార్థన చేస్తున్నావా, అసలు ప్రార్థన చేస్తున్నాననేటువంటి కాన్సన్ట్రేషన్ నీకుందా, ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన విశ్వాసంతో కూడిన ప్రార్థన, నీ ప్రార్థన మరి పట్టుదలతో కూడిన ప్రార్థన అయి ఉండాలి, కన్నీళ్లతో కూడిన ప్రార్థన అయి ఉండాలి, మరి కదిలించగలిగినటువంటి ప్రార్థన అయి ఉండాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి, ఆసక్తితో ప్రార్థన చేయాలి. చాలామంది మరి ప్రార్థన చేసేటప్పుడు వారు ఎలా ప్రార్థన చేస్తారో, ఏమని ప్రార్థన చేస్తారో వారికే తెలియదు. కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ ఆ ప్రార్థనలో నిజంగా మొరపెట్టేటువంటి ఒక హృదయపూర్వక ఆవేదన, హృదయపూర్వక ఆవేదన వారిలో ఉండదు. ఆ రీతిగా చాలామంది మరి చర్చికి వెళ్తారు, ప్రార్థన చేస్తారు, ఆమెను అన్నప్పుడు ఆమెను అంటారు అందరితో పాటు, కానీ ప్రార్థనలో ఏకీభవించి పట్టుదలతోనూ విశ్వాసంతోనూ కన్నీటితోనూ గోజాడి మరి ప్రార్థన చేసేటువంటి వారుగా మనం ఉండాలి. నిజమైనటువంటి